ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కలిగుండమ్మ అడి అడి ఓ మాట అంది చెప్పవమ్మ కుంచాను ఓసినట్టు కొద్దిగా సరే ఓ గంగ మానకని ఓసినట్టు గంగ మది అందరూ అడి అడి ఓ మాట అంది చెప్పవమ్మ కుంచాసిన ఓసినట్టు గంగ కొద్దిగా సరే మానకని ఓసినట్టు మా మతిలో ఉన్న రావమ్మ సరిన సరిన మా ఎంబారాణి సెంబావిరాణి సెంబావిరాణి కరణ చూడు మౌగన్న తల్లి గంగారావమ్మ దేవి మా అమ్మ పుట్టినాది గంగాదేవి ఈ పుడమిలోన ఈ పుడమిలోన పెరిగినాదిగా గంగాదేవి బేడంబులోన బేడంబులోన పుట్టినాదిగా గంగాదేవి ఈ పుడమిలోన పెరిగినాదిగా గంగాదేవి బేడంబులోన విష్ణు పాదాల చెంత పుట్టినవమ్మ పుట్టినవమ్మ ఈశ్వరిని తలయందు చేరినవమ్మ చేరినవమ్మ సరి వెనకానమ్మ సరి వెనకానమ్మ జారు బండాలేలో కొన్న జాలారి గంగో జాలారి గంగ జాలారి గంగ మేలు మేలు మేలాయనమ్మ 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 మేలు గల్ల గాయములా వాడ పారాయనమ్మ పూల పంటాయనమ్మ విఘ్నేశుని మర్యాద మరి ఎట్లా ఉన్నదంటే ఐటికి తొలుసూరే ఆదుండగాయ భూమికి తొలుసూరు పచ్చని పురి తల్లికి తొలుసూరు త్రా విఘ్నేశుడమ్మ మతిలావులు ఈ చోట ఉండగా మరి మేము చెప్పబోయే కథ అన్న వరహాలరావు చెల్లె చంద్రాలదేవి నాలుగు భాగాలుగా చెప్పుతున్నాము. చెప్పే మూడో భాగము మా బృందం అనగా ఏగుళ్ళ రాములు బృందము. ప్రధాన కథకులు ఏగుళ్ళ రాములు, ఏగుళ్ళ కుమారు, మరి సహాయకులు కుంటి దామోదరు, ఏగుళ్ళ శ్రీనివాసు, డోలు వాయిద్యము జుంజి మల్లేశు, మరి తాళం వాయిద్యము ఖచ్చు శేఖర్ గారు, మరి పెద్దలు అనిల్ కుమార్ గారు. మాది బట్వాన్పల్లి గ్రామము, బెల్లంపల్లి మండలము, మంచిర్యాల జిల్లా. రామా కోదండ రామా మరి చూసినవా మరి దేవతల మర్యాద కథ సాధన మర్యాద ఎట్లా ఉన్నదంటే ఆ మంత్రి వీరసేనుడు వీరలచ్చమ్మ బిద్దళ్ళ మేడలకు పిల్లగాళ్ళని తీసుకొచ్చి అరే రే రే పిల్లగాళ్ళనే అల్లారు ముద్దుగా పిల్లగాళ్ళను పెంచుతున్నాడమ్మ. ఆట పెంచే కొడుకునే నోట పెంచుతున్న నోట పెంచే పిల్లగాళ్ళను ఆట పెంచుతున్నాడు అల్లారు ముద్దుగా పిల్లగాళ్ళను సాధుకుంటా ఉన్నారు. అయ్యో రామ 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 ఇద్దరు పిల్లగాళ్ళు అన్న వరహాల రాజు చెల్లె చంద్రాల దేవి పెద్ద కొడుకున గాకన్న కొడుకు పల్లల వెళ్ళిపోయి చదువుకుంటా ఉన్నాడు. పిల్లవాడు ఆ మంత్రి వీరసేన చేతులు పెరుగుతున్న వీరలచ్చమ్మల చేతులు ఇవ్వలేవు కథనాయన చెల్ల చంద్రాల దేవి పెరుగుతున్నదాట. అరే గట్లా కొన్ని రోజులు పచ్చమంటే 10 రోజులు, మాసం అంటే నాయన 15 రోజులు, మండలం అనగా 41 రోజు కాబట్టి 30 రోజులు అయితే 1 నెల అన్నారు, 60 రోజులు అయితే 2 నెలలు ఆట, 60 రోజులు అయితే 1 సంవత్సరం గడిచిపోతుంది. చంద్రదేవి తపత పడుగులేసి తలుపు కొన్ని నెలలు అందుకుంటా ఉన్నది. సంగ పెంచంగా ఆ చంద్రాలదేవి 5 ఏళ్ళ బాలైంది. అన్న వరహాల మహారాజు 12 ఏళ్ళ పిల్లగాడు అయితే ఉన్నాడే. పిల్లగాడు పెరిగి పెద్దగా అవుతున్నారు కానీ 7 విద్యల్లా కలియాడు మేడల మళ్ళీ ఎట్లా ఉన్నది.
పట్టు ఎక్కువ అయితే మడ ఎక్కువ కట్టినట్టు, అన్నం ఎక్కువ అయితే ఆశ్రయజం ఎక్కువ అవుతుంది ఆడా. మరి కర్రెర్ రవడే కన్నెర్ రవడట్టు నాయన, వీరలచ్చమ్మ ఏమనుకుంటున్నది? అరే రే, ఇంత ఇంత పిల్లగాళ్ళు పెద్ద పెరుగుతారు, రేపు రేపటికల్లా ఆ కొడుకు మరి అన్న వరహాలరాజు చెల్ల చంద్రాలదేవి. ఒకవేళ ఆ పిల్లకు పెళ్లి చేస్తూ ఇంటికి పోద్ది, ఆ కొడుకు మరి ఆ పెళ్లి చేస్తే ఏడెనిమిదిల కలియాడు వేడల్లో ఉంటాడు. కొన్ని రోజులకైనా ఈ రాజ్యం ఉద్దేశం ఆయన కప్పవే చెప్పవలసి వస్తుంది. మరి ఎప్పటివరే మేము మా మిద్దళ్ళ మెడల్లోకి వెళ్ళిపోతే మాకు తినబోతే తిండి లేదు, తాగబోతే అంబలు లేదు మాకు. ఇంత భూములు గిన్ని జాగలు గిన్ని మిద్దలు మెడలు ఎండి బంగారం వదిలిపెట్టి మేము ఎట్లా వెళ్ళిపోవాలనుకుంటుంది వీరలచ్చమ్మ? మరి చూడండి ఎవరాలా, ఈ పూరగాలు లేకుండా అయితే ఈ మిద్దలు మాకే అయితే మెడలు మాకే అవుతాయి. మరి నాయన కడుపుల కత్తులు పెట్టింది, పుక్కి డైసాలు పట్టింది వీరలచ్చమ్మ. ఎట్లయితే గట్లా ఈ పూరంగలను చంపినట్టయితే ఈ మిద్దలు మెడలు భూములు జాగలు ఈ రాజ్యం అంతా మాదైద్ది. నా భర్త కచ్చీరికి వెళ్ళిపోయాడు, కచ్చీరికా నుంచి వచ్చినాక ఈ పూరంగలను ఎట్లా చేసి ఈ పూరంగలను చంపింది కావాలని చెప్పి కడుపు లోపల కత్తులు పెట్టింది, పుక్కిటి ఈసారి పట్టి మిద్దళ్ళ మేడల్లో ఉండని. మరి నాయన రాజుల కచ్చీరి మీద నేను రాజు కూకున్న శివాసం మీద ఎట్లా కూకుండాలని చెప్పి తక్కపొంటి కృషి చేసుకున్నాడు వీరసేన మహారాజు. రాజు వెళ్తాడాట, బొమ్మంత పొద్దెక్కి పోయిన పిల్లలైనాయి, అంతంత పొద్దెక్కి అంబటిల్లలైనాయి. సభ కచ్చీరు వాసోడు ఆపిండు, నా భార్య ఉండే భవనాల వేడికి వెళ్ళిపోతానని చెప్పి మంత్రి వీరసేనుడు ఎట్లా అత్తండే ఓ రామ రామ. అడవిలో ఇలా బయటికి పోతానని అటువంటి మంత్రి వీరసేన అయినా గాని రాబోతున్నాడు. రామ 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 రఘురామో దేవా, రామ 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 రఘురామో దేవా, రామ 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 రఘురామో దేవా, రామ 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 రఘురామో దేవా, రామ 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 రామ. కచ్చీరు మీదికి వెళ్ళి లోగిల్లా బేటికన్నా వెళ్ళిపోతాడే దేవా, లోగిల్లా బేటికన్నా వెళ్ళిపోతాడే దేవా, లోగిల్లా బేటికన్నా. బండి కడితే నడవేది ఎద్దు ఎందుకు రో రామ, బండి కడితే నడవేది ఎక్కువతే మొయనీది గుర్రెందుకు రో రయ్యా, ఎక్కువతే మొయనీది గుర్రెందుకు రో రయ్యా, ఎక్కువతే మొయనీది. తల్లిదండ్రి మాటలినని కొడుకులు ఎందుకు రో రయ్యా, తల్లిదండ్రి మాటలినని కొడుకులు ఎందుకు రో రయ్యా, తల్లిదండ్రి మాటలినని. చిన్నవాడు వంటి మంత్రి ఆడ వంటి వీరసేన అన్న భోజనాలు చేసేస్తానని లో ఇళ్ళ బయటికి పోతా ఉన్నాడే లోగిల్లా బేటికన్నా జర వస్తాడే రామ, లోగిల్లా బేటికైనా జర వస్తాడే రయ్యా, లోగిల్లా బేటికైనా. రాజు వస్తే రాకడన్నా ఎవరు చూసే దేవా, రాజు వస్తే రాకడైనా ఎవరు చూసే రయ్యా, రాజు వస్తే రాకడం. మంత్రి వీరసేన మహారాజే లోగిల్ల కత్తండి తన భార్య వీరలచ్చమ్మ కళ్ళతోని చూస్తూ ఉన్నదమ్మా. పుణ్యవాది పురుషుడే భూదల్లగల మెడలోన బతుకమా, నా వేలియ బంగారమా నా మెడలోన పుస్తకటిన నా భర్త వీరసేన మహారాజు. నా వేడి కత్తాలని చెప్పి వీరలచ్చమ్మ సెంబుతోని ఉతకాలు చేతిలో ఇవ్వాలి, ఎవరిని ఇవ్వాలి కావాలి ఏక మంగళారతి పట్టుకొని భర్త పాదాల కడు కూసుకొని కుడి కాలు కడింది కుడుకుళ్ళు దువ్విందవ్వా, ఎడవ పాదం కడింది ఎడవ కుళ్ళు దువ్వింది, మిగిలినది మీళ్ళు మీద ఉడుచుకున్నదమ్మా. భర్తకు మంగళహారతి ఇచ్చి భర్తను లోగిళ్ళలో తీసుకొని భర్తకే భర్తకు తగ్గ వంట వండ వండింది. అరే రే 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 అన్నం తినంగ రాజు దగ్గర కూసుకొని గా భార్య ఏమంట ఉన్నదమ్మా. రావయ్యా ప్రాణనాథ, రావయ్యా ప్రాణనాథ, దాయగల్లా నాదుడా, రావయ్యా ప్రాణనాథ. అయ్యా చెప్పవయ్యా మాటలైనా, చెప్పవయ్యే మాటలైనా, శివనందు వెటవా, చెప్పవయ్యే మాటలైనా. చెప్పువయ్య మాట చెవునందు పెట్టు అనవయ్య మాట ఆలకించమని చెప్పి వీరలచ్చమ్మ మరి ఏనాడు భర్తతో ఏ విధంగా చెప్పుతున్నదంటే ఏంటంటే నేను చెప్పువయ్య మాట ఏంటిదో కాదు ఏంటంటే, నీ
నీ కొడుకు నీ బిడ్డ ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, బిడ్డ పెరుగుతూనేమో నాదా పరా ఇంటికి ఇచ్చిన మాట ఉంటే అరే లక్షలు పోసి ఈ బిడ్డకు పెళ్లి చేయాలి, మరి కొడుకు పెరిగిన మాట ఉంటే నీ తర్వాత రాజ్యం వెళ్తాడు ఆయన, వాళ్ళిద్దరు ఎక్కడోళ్ళు అక్కడ పెద్ద అయినాక మనది ఏమంటే ఎప్పటోళ్ళు అయిపోతుంది, ఏందంటే నీ పిల్లగాళ్ళ ప్రాణం తీయి, పిల్లగాళ్ళ ప్రాణం తీతేనే నీకు అన్నం పెడతా, లేకపోతే ఇంట్లో వాడు వెళ్ళిపోవయ్యా. బావా బావా అటువంటి ఓ ఈరలచ్చమ్మ నాయన అటువంటి రావుదాంగ ఏమని చెప్పిండే నాయన, పిల్లగల్లో చేసి మనం నా చేతులు పెట్టి మా మన పిల్లలు లేకుండా మన పిల్లగల ఇక్కడ సాదుకుంటాను అన్నాము. బావా బావా ఈర లక్ష్యమ్మ వెనకడ పెద్దలేమని రమ్మా, సాదుకుంటేనే పుణ్యమా, నన్ను చంపుకుంటే పాపం అన్నదే చూసినవా, మనకు పిల్లగలు లేకపోతే పిల్లల లెక్కలు సాదుకుంటే మన అటువంటి మొత్తం నా అరివేత ఆల రాజ్యం వాళ్ళ దేశం, మనం సాదుకున్నా కానీ మనకు పుణ్యం తక్కుద్దా అన్నాడు. అయ్యో 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 లేదు నాదా, వాళ్ళ సంపదనే అటువంటి మొత్తం మనకి ఎంత తక్కుతుంది, లేకపోతే అటువంటి నేను ఉండా అని చెప్పిపోతే ఒకటే పోరు పెట్టంగా సరే మంచిదే బామా అటువంటి భార్య చేతులు అటువంటి ఆయన చెప్పిన మాటలు ఏంటాడు. 12 పారజీవుల దగ్గర పిలిచి జీవన్ లారా చూసినా, పిల్లగల్లు తీసుకుపోయి కత్తికొద్దు బండకాడ నాయన కలగలమ్మ బండకాడ తీసుకుపోయి చంపేదమ్మా చెప్తానని చెప్పి అటువంటే ఈరసీర మారాజు చూడు, అయ్యో ఆ మిద్దెల్ల కత్తడు రామరా, మేడల్ల కత్తడే రామరామా, భార్య చేతులా చెప్పిన మాట విరిగి నీ చేత నువ్వే ఇద్దరు పిల్లగలు చంపు అని చెప్పి ఈర లక్ష్యమ్మ చెప్పింది నాడు నాయన. పెద్దగుడే కొడుకు దగ్గరికి వస్తాలకు నాయన, కన్న పావురానికి కన్నా సాదుకున్న పావురం గొప్పది అన్నారయ్యా, అతనిక్కడ 5 చేత పట్టుకొని కొడుకు దగ్గరికి వచ్చి కొడుకని ప్రాణమాణి తీస్తానంగానే చక్కని పిల్లవాడు మాయమ్మ ప్రాణం దీవందని నాతోని అంటున్నావా, మేమేమి పాపం చేసినాము నానా, మేమేమి దోషం చేసినామయ్యా, మా ప్రాణం ఎందు గురించి అయ్యా, మా ప్రాణం దీతని అంటున్నావు నానా, మా ప్రాణం దీత ఉన్నవయ్యో, కాదమల్ల మొక్కదాను పోనాయినా, అద్దె బుద్ధి కాదునయ్యా పోనాయినా, అయ్యో వాళ్ళ న్యాయం ఒప్పదయ్యా పోనాయినా, ఎందుకు గురించి మా ప్రాణం దీతానమని కా కొడుకు వరహార రాజే, మరి నాయన ప్రాణాల కల 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 కన్నీరు దీత ఉంటేనమ్మా, కూరగల్లను చేత పట్టుకొని కనకాలమ్మ బండకాడికి తీసుకుపోయి కట్టుకో కండ చేయవాని జీవాలతో చెప్పుతుంటానమ్మా. ఓహోహోహో నాయన 12 పారజీవాళ్ళు కళ్ళ చూసి ఏమంటూ ఉన్నారంటే, రాజంక మాట నీరేకత రాజగలితే కాదు కాబట్టి 12 పారజీవాళ్ళు పిల్లగల్లమ్మని దండవిని దండకట్లు కట్టి ఇద్దరు అన్న అటువంటి మొత్తం నాయన చెల్ల చంద్రాల దేవిని పట్టుకొని కత్తికోత కలకల మండకాడికి పోయినారు, కొడుక తలసుకోర తల్లిని రాదని ప్రాణం తీస్తామని చెప్పంగా ఆ పిల్లవాడు నాయన అటువంటి మొత్తం సావంటే సంతోషం బతకంటే బౌదుఖం సంచరా మంచానంగానే అలపల వైకుంఠ దాపుల బెంబడం మద్ర కైలాసం బెల్లమైంది, పిల్లగలు ఎత్తి అటువంటి వీళ్ళతో కొత్త కొత్త కథ జరగపంతం ఉన్నది అనుకున్నాడే దేవదంగమయ్యా, మాటల మంత్రాలు మన చెల్లికి నీళ్ళు గొల్ల శ్రీమంతులు పంచ శ్రీమంతులు పరమాత్మను ప్రార్థన చేసిండు, అతను ఎక్కడ 5 కొట్టే టైం లోపల కచ్చప
అలా కొట్టంగానే అటువంటి ఆయన కత్తులు వెళ్ళబడి నాయన అటువంటి పిలగన్లకైనా కానీ నాయన అటువంటి పూల చెండిల అటువంటి పడ్డాయట కొడుకులారా, మీరు అన్న వెరుగు పుణ్య వెరుగు, మా సేత మేము చంపం, కాకిని కొట్టి కాదంటాం, లేడి కొట్టి లేదంటాం, బిడ్డ ఎక్కడికన్నా పోయి బతుకుపోయిన కొడుకు అని చెప్పినారు నాయన. జట్టి వాళ్ళు జవాళ్ళే అటువంటి కాకిని కొట్టుకోని కాదంటే మొత్తం లేడి కొట్టి లేదని చెప్పి పిల్లగాళ్ళు వెళ్ళిపోయి మా అమ్మ లోపల పిల్లగాళ్ళు ఎట్లా వెళ్ళిపోతా ఉన్నారు. తల్లి తోడ పుట్టిన చిన్నమ్మలు ఉన్నారు కనుక చిన్నమ్మల ఇంటికి మేము పోదువా దేవుడా, నాయన తోడ పుట్టిన అన్నదమ్ములు ఉన్నారు కాక చిన్న బాబులు పెద్ద బాబులు ఉన్నారని ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోదువా, బతుకు బండల్లా కలవ భగవంతా, తల్లి కని భూమి మీద వారేసి మా కంటం చూడకపోతే అమ్మా మా సుఖం చూడకపోతే ఏడుచుకుంటా పిల్లడైనా వెళ్ళిపోతా ఉన్నాడా, ఏడుచుకుంటా పిల్లవాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారా. ఏడుచుకుంటా పిల్లలైనా దేవుడా భగవంతా, ఎంత చూసుకుంటే ఎన్ని గాన రాదు, ముందు చూసుకుంటే బాయి గాన రాదు భగవంతా, భగవంతా ఏడదా తు ఏడ బతుకు, కానీ భూమి మీద మారేసి తల్లిదండ్రులు రాదు వెళ్ళిపోయినరు. ఇలా నా చెల్లె చిన్నది ఉన్నది, అదిగో నా చెల్లెని పట్టుకుని నన్ను చచ్చిపోదామంటే ఏం పీరుతుంటుంది, ఏం పేరు ఉంటుంది, ఎట్లా పడుకు భగవంతాన్ని అడవి లోపల పిల్లగాని ఊరు వెళ్ళగొట్టిన వాళ్ళు అడవి లోపల వెళ్ళిపోతాండ్రు. ఆకలైన చోట చెల్లెకు అట్టాకు వచ్చి పెడతాడు, దూపైన చోట ఆ చెల్లెకు ఓ పచ్చాకు తెంపుగా చేస్తూ ఉన్నాడే, ఎండ ఏడికి పండుగ తగడు గుప్పిల గంటలకు బాధ కలిగిన కానీ భగవంతా వెనక ముందు ఎవరు లేకపాయే. అడవి లోపల ఏడితే ఎవరు చూసేటోళ్ళు లేరు, అడవికి ఎన్ని ఇలాగేనా ఎవరు చూసేటోళ్ళు లేరాట, మరి ఆత్మ లేని సుట్రికం చేయరాదు మరి నాయన. పిలగన్లు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటా నాయన అడవి లోపల తిరుగుకుంటే ఎక్కడ పోతా ఉన్నదే నాయన. ఇద్దరు పిలగన్లు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటా అడవి ఆరుణ్యం లోపల తిరుగుతాను కాబట్టి ఈ అడవి లోపల ఎన్ని రోజులు దొరుకుంటా ఉండు. కొడుకు వరాహల రాజు ఏమనుకుంటాడు, నా చెల్లెని తీసుకుని ఏదన్నా ఊరికి ఏదన్నా పల్లెకు పోతే ఏ అయ్యే కింద నాన్న జీతం ఉండి అన్న బతుకుతాం అని చెప్పి తిరుగుకుంటా తిరుగుకుంటా పిల్ల ఆడు అడవిలోకి వెళ్ళి వెళ్ళిండు, ఇక్కడి దగ్గర నా ఊరే కళ్యాణ పట్నం అత్త ఉన్నాడే, ఊరికి ఆమడు దూరాన్ని ఉన్నదాట కళ్యాణపట్నం, కళ్యాణపట్నం చేర వచ్చిండు. కళ్యాణపట్నం లోపల దిక్కు లేని వాళ్ళకు భగవంతుడు దిక్కు అన్నట్టు నాయన, మరి బచ్చగాళ్ళకు బిచ్చగాళ్ళకు గుడే ఇల్లు బడే ఇల్లు అంటారు కదా, ఊరవుతల బడి ఉన్నదాట బడికాడికి చేర వచ్చిండు నా చెల్లె, నా చెల్లె మనం వీణే ఉందామని చెప్పి మరి నాయన చెల్ల పొలి వెళ్ళిపోయే వారు నాయన కుండలు ఉన్నాయట పాండవ కుండలు తీసుకొచ్చుకున్నాడే, మరి పాండవ కుండల చెల్లె నేను ఏ ఇంటికన్నా వెళ్ళిపోయి గొల్లకూరు ఇళ్ళల్లో పాలు పెరుగు ఉంటాయి ఆడ చెల్లెలా కలిగిన వాళ్ళకి ఇంకా అన్నం పెట్టమంట పేదోళ్ళ పెరుగు పోయివంట అని చెప్పి పిల్లవాడు చెల్లెని ఎత్తుకొని ఊళ్ళకి వెళ్ళిపోయాడు. మరి నాయన ఊరి లోపల అన్న వాడుకొచ్చి చెల్లెకు పెడతా ఉన్నాడే, కత్తండు బట్టలు అడకచ్చి చెల్లెను నాయన కళ్యాణపట్నం లోపల సాదుకుంటా ఉన్నాడమ్మా రామరామా, ఉన్నాడే సాదుకుంటా ఉన్నాడే ఉన్నాడే బాలుడైనా, అయిన వాళ్ళు కంకణంత అన్నం పెడతాడు పేదోళ్ళు పెరుగు వస్తాడాట గట్ల కొన్ని రోజు అమ్మా రామరామో, గట్ల కొన్ని రోజులే రామరా కొన్ని రోజులు కచ్చి పెడతాడు ఆ చెల్లెను, నా చెల్లె నా చెల్లె మనం బతికింది క్రియ కావాలి పెరుగు రావాలని చెప్పిన ఆయన కళ్యాణపట్నం లోపల పెరిగి పెద్దగా అవుతాండ్రే. ఓహో నాయన, మరి అన్న వరహాల రాజు చెల్లె గురించి ఆయన ఇంటికి పోయి కాని ఇంటికి పోయి రాజాప రాజుల పిలగాన్ల అయినా అంత కష్టం వచ్చింది పిలగాన్లకు అక్కడ కచ్చి పెడతాడు నాయన చెల్లె అట్లా కచ్చి పెట్టిన కొద్దీ మనం ఆయన కానీ రోజులాగాయాట ఎంచంగా పెంచంగా ఎంచంగా పెంచంగానే అమ్మో చెల్లె పెరుగుతుంది అన్న అడకచ్చి పెడతాడు నాయన, అందరు ఒక తీరు ఉండరు ఆ ఊరు కళ్యాణపట్నం లోపల ఓ ఇంటికి పోయి అన్నం అడుగుతాంటే ఊరున్న పయవారు ఏమంటాండ్రు, ఏమరా మంచిగానే ఉన్నావు ఎన్ని రోజులు మా ఇంట్లో పోంటే అడక తింటావు ఏమరా పోడా నీకు రోజు అంటే ఆరబోసిన వేడ నీకు అటు పోయింత పని చేసుకొని బతుకుతుంది ఎందుకెద్దే ఉన్నవురా పోడా అని చెప్పి అనరా అని మాటలంటే వరహాల రాజుకు జాలి ఉండే జల్లు అన్నది గుండె లోపల గుబేలు అన్నది వాళ్ళన్నమాట కూడా నీ ఏముంది నేను ఎన్ని రోజులు ఇట్లా అడక తినాలే
అడక తిన్నది పేరు కాదు. ఇంతో ఇంతో నా సీతనైన మందం పని చేసుకుని బతుకుతున్నాను, నా చెల్లెని బతికించుకుంటున్నా అని చెప్పి ఆ బడికాడికి చేరవచ్చి చెల్లెని ఎమ్మడి పెట్టుకున్నారు. మరి అడవికి నాయన దగ్గర చేరవచ్చి మరి నా చెల్లె ఈడ గుడిసె వేసుకుందాం, గుడిసె లోపల మనం బతుకుదాం చెల్లె అని చెప్పి అన్నవరహాల రాజు అడవికి అమ్మడి దూరాన నాయన గుడిసె వేసుకుంటా ఉన్నాడు. మరి వరహాల రాజు ఎలిసే బొంగులు కొడతాడు, గుడిసె అంచుతాడట, టేకు టాకులు కొడతాడు, ఆ గుడిసె విధ కప్పుతున్నాడు. అరే రేడే నా చెల్లె చంద్రాలదేవి చెల్లె అయ్యాల గుడిసె కట్టిన నీ గురించి, చెల్లె నేను ఈయనే ఉంటే మనం ఇద్దరం బతకము. అయ్యో చెల్లెలా ఈ గుడిసె లోపల ఉండు, ఇప్పటి రోజులు మంచిగా లేవు, గడియలు మంచిగా లేవు చెల్లె. చెల్లె నేను అడివి కట్టెల కంట వెళ్ళిపోయి కట్టెలు తీసుకొచ్చి అమ్ముతా. చెల్లె నేను వేనాక ఎవడన్నా మగవాడు వస్తాడు కావచ్చు, మగవానికి అన్నే క్షత్రియ కన్నం అంటారు నా చెల్లె, నువ్వైతే బయటికి వెళ్ళకే చెల్లె నేను నచ్చదాకా అన్నాడు. అన్నవరహాల రాజు గొడ్డలు కట్టుకున్నాడే అడివి లోపల పిల్లవాడు వెళ్ళిపోతానని చెప్పి అల్లల్లానే రడి ఇజమే దారి కోయిలో, అల్లల్లానే రడి ఇజమే దారి కోయిలా, 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 అల్లల్లానే రడి ఇజమే దారి కోయిలా. అడివి లోపల బాలుడే ఇజమే దారి కోయిలో, వెళ్ళిపోత ఉన్న రాజమే దారి కోయిలా, కట్టెలల్ల కొడతాడే ఇజమే దారి కోయిలో, మోపులల్ల కడతాడు రాజమే దారి కోయిలా, అన్నవరహాల రాజువా జంగల్కి వెళ్ళిపోయి కట్టెలు కొడతాడు, ఆ మోపులు కట్టుకుంటా కళ్యాణ పట్టణం లోపల కట్టెలు కట్టెలు అంటా ముతన్నాడు పిల్లవాడే. కళ్యాణపట్నం లోపల కట్టెలు కట్టెలు అంటారు, చూసిన తల్లులు తీసుకున్నటోళ్ళు తీసుకుంటారు, ఐదో పదే ఇస్తా అంటే వాళ్ళు బతుకుటానికి బియ్యం కొంటాడు, నాయన నూనె పప్పు బట్టలు పిల్లగాళ్ళకు నాయన తీసుకొచ్చుకుంటా ఉన్నారే. ఓహో నాయన పిల్లవాడు కళ్యాణపట్నం లోపల కట్టెలు అమ్ముకుంటా ఉప్పు నూనె అట్లా ఎన్నో తీర్లో పట్టుకొచ్చుకొని చెల్లెకిస్తాడు, చెల్లెకు అన్నం అండి పెడతాడు. మరి అట్లా కొన్ని కొన్ని రోజుల పొంటి చెల్లెని పెంచుతాడు. చక్కని పిల్లవాడు మళ్ళీ ఎప్పుడో రేపు పొద్దుగాల లేచి అడవికి ఆరున్నరకి వెళ్ళిపోయి కట్టెలు తీసుకొస్తాడు. అన్నయ్య అక్కడ ఉండని, మరి చెల్లె పెరిగి పెద్దదైంది, 18 ఏళ్ళ యమసీరైంది. మరి బాలుడే నాయన 21 సంవత్సరాలు అన్న వరహాల రాదుకు వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని, వీళ్ళు ఇట్లా బతకని గాని మరి ఇక్కడికి తగ్గారా మరి ఏమి కల్లారా, ఇక్కడికి తగ్గారా మరి ఏమి కల్లారా, ఇక్కడికి తగ్గారో మరి ఏమి కల్లారా, ఇక్కడికి తగ్గారా మరి ఏమి కల్లారా. ఏ రాజా ఉన్నాలే ఏ దేశం ఉన్నది, ఏ రాజా ఉన్నాలే ఏ దేశం ఉన్నది, ఓమసేన పట్నమే పట్నం వల్ల ఉన్నారా, ఓమసేన పట్నమే పట్నం వల్ల ఉన్నారా. నాయన ఇక్కడి దగ్గర ఏ రాజ్యం ఏ దేశం ఉన్నదంటే ఓమశీల పట్నం, ఓమశీల పట్నం వెళ్ళేవాడు ఓమశీల మహారాజు తన భార్యనైనా మరి ఎవరున్నారే. ఓహో నాయన ఓమశీల మహారాజు ఓమశీల పట్నం ఉన్నది, ఓమశీల మహారాజు భార్య భార్య ఉమావతమ్మ, ఉమావతికి అన్న కొడుకు సక్కని బాలుడు ఆ రాజే బాలుడే మహేంద్ర మహారాజు, వాళ్లకు ఒక్క గాని ఒక కొడుకు. ఆ కొడుకును చూసుకుంటా గా కన్న తల్లి సంబరపడుతుంది సంతోషపడుతుంది. 5 ఏళ్ళ బాలుడైనప్పుడే బల్లల వేసిండ్రు, పిల్లవాడు చదువున తీరిండు సాత్ర ఆన తీరిండు ఆట విద్యను తీరుతాడు, పిల్లడే బుద్ధిన తీరుతా ఉన్నాడు. ఆయన బాలుడే పెళ్లికి పెరిగి పెద్ద అయిండాట, పిల్లవాడు ఆటలకు పాటలకు వెళ్ళిపోయిండు, అయ్యో నా కొడుకు వస్తలేదని చెప్పి గా కన్న తల్లి చూస్తాంటే మరి నాయన చక్కని పిల్లవాడు మహేంద్ర మహారాజు కన్న తల్లి దగ్గర చేరవచ్చి అమ్మా అని పిలవంగానే రారా నా కొడక నా కొడక, అక్కడే అయింది నా కొడక నీ గురించి అన్న వండి పెట్టినా అని చెప్పి కన్న తల్లి ఉమారాని చిటచిట ఉరికేటి చిక్కుడుకాయ కూరలు, పొటకుడు పొడుక ఉరికేటి పొట్లకాయ కూరలు, ఆవు నెయ్యితోని అల్లంలో పచ్చళ్ళు తయారు చేసింది, కొడుకును కొండ పెట్టింది అమ్మో, కన్న తల్లి అన్నం పెట్టింది ఓయమ్మ. అన్నం తింటాడే కన్న కొడుకుని చూసుకుంటే ఏమంటుంది, తవ్వెత్తు బిడ్డ ఉంటే తల్లి కాసరాట, తవ్వెత్తు కొడుకుంటే తండ్రి కాసరా అంటారు. నాదా ఓమశీల మహారాజా కొడుకు
పెళ్లికి ఎదిగిండు. మరి కొడుకు పెళ్లి చేద్దామన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు కొడుకు దగ్గరకు వచ్చిండు. కొడుక ఊరి మహేంద్రమా రాజా, కొడుక నువ్వు పెళ్లికి ఎదిగినవు, ఏ మానవునికి అయినా కానీ పెరగంగా పెళ్లి చేయాలన్నట. కొడుక నా కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలన్న అన్న బిడ్డ ఉన్నదన్నప్పుడు రాజే మహేంద్ర మహారాజు ఏమనుకున్నాడు, అమ్మా నన్ను పెళ్లి చేసుకోమంటావు, నీ అన్నయ్య బిడ్డ ఉన్నదన్నావు, 7 కోట్లు పోసైనా నా అన్న బిడ్డను తీసుకొచ్చే లగ్గం చేస్తా, బలమైన బలమైన నేను అన్న అన్న బిడ్డను చేస్తా అన్నప్పుడు మహేంద్ర మహారాజు కన్న చూసిండు, అమ్మా నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్లలు దొరుకుతనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకోను, నాతోటి పిల్లగాళ్ళందరూ తెలియడం మార్గంలో పోతారు, అమ్మా నేను ఇయ్యాల ఈ రోజు అన్నది నా ఇన్న తెలియడం మార్గం పోతానని చెప్పి చక్కని బాలుడు తల్లి చెప్పిన మాట ఇంటలేడు, తండ్రి చెప్పిన మాట ఇంటలేడు. కొడుక మనది క్షత్రియ రాజుల పుట్టువాడి ఉన్నది, కొడుక వెళ్ళిరమ్మన్నాడు ఓమశీల మహారాజు, అందుకేమో పర్వాలేదు అని చెప్పి చక్కని బాలుడు మరి నాయన బంకులు ఉన్న గుర్రాల బయటికి చేరవచ్చిండు, బంకులు ఉన్న గుర్రాన్ని బయటికి తీసిండు, అగ్గి అంకోళ్ళు కొంగలాది కోగిలాది పల్లె మాట చక్కని గుర్రానికి నాయన పూజించి పూలమాల మీద లోపలేసిండు, బాలుడు ఆయన గుర్రం ఎక్కి పోదనని చెప్పి అయ్యో కళ్యాణికి పట్టనే కొడాలి బాగుటనాకి పట్టనే కొడాలి బాగుటనాకి పట్టనే కొడాలి బాగుటనా, అడవిలో బాబాలు అడవిలో బాబాలు చేరవత్తా ఉన్నాడా చేరవత్తా ఉన్నాడా, తిరుగుతుంటే బొమ్మంత పొద్దుకి పోయిన పిల్ల అయినాయన పట్టబట్టి నెట్టు మధ్యాహ్న పిల్ల మీరే కొట్టడానికి కిందనే ధర తల్లి కాలుతా ఉన్నది. బయటికి వెళ్ళినాడు కాదు పిల్లవాడు, తిరుగుతా అంటే ఎండలు ఎడికి బండలు తాడుకుని ఆయన బాధ కలిగి దూప పుట్టింది, దూప కాగలేక దూప దూప ఇక నా పానబోయేటట్టుందని చెప్పి అడవి లోపల తిరుగుకుంటూ తిరుగుకుంటూ వెళ్ళి వస్తా అంటే అడవికి నాయన దూరాన నాయన గుడిసె కనిపించింది, గుడిసె కాడికి వచ్చాడు, గుడిసె లోపల ఎవరు ఉన్నారు కానీ బయటికి వెళ్తలేరు, ఎవరు కావచ్చు అని చెప్పి పేరు పెట్టి పిలుస్తా అంటే బాలచంద్ర అనే అమ్మో, బయటకి వెళ్ళి చూసే వారికి రాజు ఆడిదాన్ని చూసిన అర్థం చూసిన బ్రహ్మకే పుట్టినాడ రిమ్మ తెగలు, మరి నాయన చంద్రాల దేవిని చూసే వరకు ఏమించి పెళ్లి చేసుకుంటే ఏ బాలని వేసుకోవాలని చెప్పి మరి నాయన బాల వీధ మోజువాడి మరి నాయన బామ ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యంకి ఇక్కడ ఎందుకున్నామనగా మాకు ఊరు లేదు పల్లె లేదు అనుకుంటా వాళ్ళిద్దరు వా చోట మాట్లాడుకుంటుండే, మరి వీడికి అన్న వరహాల రాజు చెల్లె చంద్రాల దేవి 3వ భాగం సమాప్తం. మరి ప్రధాన కథకులు అయినా గాని ఏగుల్లో రాములు మరి నాయన సహాయకులు ఏగుర్ల కుమారు గారు కుంటి దామోదరు ఏగుర్ల శ్రీనివాసు డోలు వాయిద్యం జుంజి మల్లేశు గారు తాళము కచ్చు శేఖర్ గారు పెద్దల అనిల్ గారు మాదొక్క గ్రామం అయిన బట్టవనపల్లి మా మండల బెల్లంపల్లి మా జిల్లా మంచిర్యాల మరి వీడికి 3వ భాగం సంపూర్ణమైనదయ్యా. పట్టు సీర కట్టి పట్టు రేఖ దొరికి పట్టు పూజలు కొన్న ప్రతాపరుతునికి ఇయో బాగున్న బంగారు ఎల్లమ్మకు ఇయో నీలి సీర కట్టి నీలి రేఖ దొరికి నీలివెల్ల బంగారు సొమ్ములేసి ఇయో నీలగిరిదేవికి ఒక్కడే కొడుకని ప్రేమతో తెచ్చారు తులసమ్మను ఇయో మంగళ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.